చింత సచ్చినా పులుపు సావలేదన్నట్టు తెలంగాణలో పచ్చపార్టీ ఆనవాళ్ళు లేకుండా పీకి అవతల వాళ్ళకి ఇంకా దింపుడు కల్లె మాషలు షా ఉన్నట్టున్నాయి తెలంగాణలో పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదని షాన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఒంటరిగానే పోటీ చేశారట అవ్వ మీద ఆశ సావది బుద్ధి తీరదన్నట్టు తెలంగాణ మీద సైకిల్ పార్టీకి ఇంకా ఆశ తీరనట్టున్నది చేయాలన్న బుద్ధి తీరనట్టున్నది ఈ ఎవ్వరితోటి పొత్తులు లేకుండా చేస్తారట ఆడికి ఈవలో పొత్తులు పెట్టుకుంటామని ఎంబడబడ్డట్టు ఆో ఇన్నో ఇంత పతారున్న కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా వీళ్ళతోటి పొత్తు పెట్టుకుంటామని ముంగటికి రారు తెలంగాణలో సైకిల్ అంటేనే పీన్గ తోటి సమానమైంది ఈడ ఆ పార్టీకి ఎంత సింగారిచ్చినా పీన్గకు సింగారించినట్టే తప్ప పావుల మందమన్న పాయిదుండదన్న సంగతి పండ్లు రాని పోరానికి గుడ ఏరుకున్న ముచ్చట్నే మరెందుకు గిడ బొందబెట్టిన సైకిల్ ను మల్లదీసి ఓవరాయిలింగ్ చేసి నడిపిద్దామని చూస్తుండో తెలుస్తలేదు అసలు తెలంగాణలో వార్డు మెంబర్ ఎలక్షన్ లో కూడా సైకిల్ గుర్తు గెలిచే సీనుందా కానీ గీళ్లు మాత్రం చంద్రాల్ సార్ తెలంగాణకు చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేసుకుంటా ఎన్నికల్లో పోటీ చేస్తారట అభివృద్ధి అంటే తెలంగాణకు అడ్డంబడ్డ అభివృద్ధి గురించి ప్రచారం చేస్తారట నీళ్ల ప్రాజెక్టుకు పర్మిషన్ ఇయ్యొద్దని అడ్డంబడ్డనని ప్రచారం చేస్తారా అసలు మీ పార్టీలకెళ్లి టికెట్ ఇస్తామన్న తీసుకునే క్యాండిడేట్లు ఉన్నారా తెలంగాణలో ఆయన ఇంకా పోటీ చేస్తామని అంటున్నారంటే సాహసమనే చెప్పాలి మీ పార్టీకి బ్రేక్ ఇచ్చేటందుకు బాగానే తన్లాడుతుండ్రు కానీ జనాలే తయారులేరు ఏం చేస్తారు పో కానీ సైకిల్ పార్టీ తెలంగాణ ఉన్న కాన్ఫిడెన్సు జీవితంలా అందరుకుండాలా అప్పుడే ఎట్లనైనా బతకగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది అంటున్నారాటగిల్ల గురించి ఎరకాయినోళ్లు